హలో వ్యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య తుర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. ఒక్కొక్క కొంతమందికి ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది లైఫ్లో, చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళకి అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయి, నా లైఫ్కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. సఫరింగ్స్ కానీ లేకపోతే సమ్హౌ ఒక రీజన్ వల్ల, ఇలాంటి వాళ్ళకి సొల్యూషన్ ఏమై ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్లో? ఓకే, సో మనము ఈ టాపిక్ని జస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్, ఆఫ్ కోర్స్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ వర్కింగ్ ఆల్ ద టైమ్ ఎవ్రీ మూమెంట్, కానీ కొంచెం లా ఆఫ్ అట్రాక్షన్కి చాలా స్ట్రాంగ్గా రిలేటెడ్ టాపిక్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థం అవ్వడం కోసం. దీనికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక అడవి ఉంది, ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు పైన ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ పరిస్థితి ఏంటి అంటే తన రెక్కలు చాలా వీక్ అయిపోయినాయి, అసలు ఎనర్జీ ఉండట్లేదు, బాగా సన్ ఎక్కువగా ఉంది, వేడి తగులుతోంది, ఓపిక లేక కింద పడిపోయింది నేలపైన, దాహంగా ఉంది, వాటర్ తాగడానికి వెళ్ళి ఎగిరి వెళ్ళి తాగే శక్తి కూడా లేదు, చాలా బాధలో ఉంది. అటువైపు నుంచి ఒక డవ్ బర్డ్ ఉంది కదా, అది ఎగురుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఈ బర్డ్ అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని. నేను హెవెన్కి వెళ్తున్నాను ఏంజెల్ని కలవడానికి అని చెప్పింది. అవునా, మరి ఏంజెల్ని అడగవా, నాకు ఎన్నాళ్ళు ఈ పరీక్ష, నేను ఎన్నాళ్ళు ఇలా సఫర్ అవ్వాలి, నాకు అర్థం కావట్లేదు, నాకు ఇంకా దీనికి సొల్యూషన్ లేదా అని బాధపడుతుంది కన్నీళ్ళు పెట్టుకొని. తప్పకుండా అడుగుతాను, నువ్వు బాధపడకు, నేను వచ్చేటప్పుడు మళ్ళీ దారిలో నిన్ను కలుస్తాను, నీకు చెప్తాను అని చెప్తుంది. అప్పుడు ఈ డవ్ వెళ్ళిపోతుంది. అక్కడ ఏంజెల్తో మాట్లాడుతుంది, తనకేదో వర్క్ ఉంది చూసుకొని రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ బర్డ్ని కలుస్తుంది, కలిసి చెప్తుంది, నువ్వు ఏంజెల్ నీకు ఒక మాట చెప్పమనింది, నువ్వు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ నీ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే, ఎంత ఘోరంగా ఉన్నా కంటిన్యూస్గా థ్యాంక్ యూ గాడ్ అని చెప్తూ ఉండు అని చెప్తుంది. ఈ బర్డ్కి అర్థం కాదు, కానీ ఇది ఫాలో అయిపోతుంది. సరే నేను చేస్తాను, ఏంజెల్ చెప్పింది కదా, నాకు అంత విశ్వాసం ఉంది, నేను చేస్తాను అని చెప్తుంది. డవ్ వెళ్ళిపోతుంది. ఆ మూమెంట్ నుంచి అది కింద పడినా, మంచినీళ్ళు తాగలేకపోయినా, ఎండ వేడితో బాధపడుతున్నా, ఎంతటి దానికి బాధగా కష్టంగా అనిపిస్తున్నా, అది కంటిన్యూస్గా థ్యాంక్ యూ గాడ్ అని చెప్తూనే ఉంది. 7 డేస్ గడిచిపోయినాయి. 8th డే చూసేసరికి అది చాలా హ్యాపీగా, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, హ్యాపీగా ఎగురుతుంటుంది, తనకి నచ్చినట్టు ఫ్రీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇది వరకు ఉన్న సిచ్యువేషన్ ఏమీ ఉండదు. మళ్ళీ డవ్ బర్డ్ అట్నుంచి వెళ్తుంది. పైగా ఇందాక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏంజెల్ చెప్పింది నీకు 7.5 ఇయర్స్ వరకు ఈ సిచ్యువేషన్ తప్పదు ఈ బర్డ్కి అని చెప్పింది ఏంజెల్ డవ్ బర్డ్కి. కానీ 7.5 ఇయర్స్ అనే విషయము ఈ డవ్ బర్డ్ ఈ బర్డ్కి చెప్పదు, కేవలం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండు, అది మాత్రమే చెప్పు అని చెప్తుంది ఏంజెల్. సరే, ఈ బర్డ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డవ్ బర్డ్ మళ్ళీ అట్నుంచి వెళ్తూ ఇదేంటి ఇంత హ్యాపీగా ఉంది, ఇలా ఎలా అయింది అని షాక్ అవుతుంది. చూసి ఇలా ఏం చేసావు నువ్వు, మళ్ళీ ఇంత హ్యాపీగా ఎలా అయ్యావంటే, ఏమీ చేయలేదు, నువ్వు చెప్పినట్టు ఎప్పుడు థ్యాంక్ యూ గాడ్ చెప్పుకుంటూనే ఉన్నాను అంటుంది. సరే ఓకే గుడ్, నాకు హ్యాపీ అని ఇలా ఉంటే అని చెప్పి మళ్ళీ తను ఏంజెల్ దగ్గరికి వెళ్తుంది. ఏంజెల్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇలా అయింది అని. కానీ నువ్వు అప్పుడు నాకు చెప్పావు కదా 7.5 ఇయర్స్ పడుతుంది తన సఫరింగ్ ఉంటుంది అని, మరి 7.5 డేస్లో ఎలా తగ్గిపోయింది అని అడుగుతుంది. అప్పుడు ఏంజెల్ చెప్తుంది, కంటిన్యూస్గా థ్యాంక్ యూ గాడ్ చెప్పడం వల్ల తన సఫరింగ్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ కర్మ 7.5 ఇయర్స్ నుంచి 7.5 డేస్కి తగ్గించేసేయడం జరిగింది. సో దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? కృతజ్ఞత. ఈ భగవంతుడిపై నమ్మకం కానీ, లేకపోతే ఒక విషయంపై పాజిటివ్గా ఆలోచించడం కానీ, లేకపోతే ఉన్న వాటి నుంచి సంతృప్తి పడ ఇది కానీ, వాటి వల్ల మనకి ఉన్న పెయిన్ మనం మర్చిపోవడంతో పాటు హ్యాపీనెస్ అనే కోణం ఉంది, అది చూస్తే హోల్ లైఫ్ని మనం లీడ్ చేసే స్ట్రెంగ్త్ అనేది వస్తుంది అని మీరు చెప్పారు. సో చాలామందికి ఇది గుర్తించకపోవడానికి గల కారణం ఏంటంటారు? ఎందుకంటే ఇది నేర్పియరు ఎవరికి రియల్గా చెప్పాలంటే, ఎక్కువగా నెగిటివ్ పైనకే వెళ్ళిపోతుంది మైండ్, ఫోకస్ ఈజీగా ఉండదు. సో మనం డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది ఏంటి అంటే, ఎవ్రీడే గ్రాటిట్యూడ్ చేయాలి. మనం నిజంగా కష్టంలో ఉన్నప్పుడైతే అస్సలు గ్రాటిట్యూడ్ వదలనే వదలద్దు,
సెకండ్ థింగ్, భగవంతుడిపై జస్ట్ నమ్మకం కాదు, విశ్వాసం ఉండాలి. అది మీరు గాడ్ అనండి, యూనివర్స్ అనండి. నమ్మకం అంటే ఓకే నాకు నమ్మకం ఉంది ఇది జరుగుతుంది, అది జరగలేదనుకోండి నాకు అది ఇవ్వలేదు గాడ్. విశ్వాసం అంటే ఇది లేట్ అయినా నా మంచి కోసమే లేట్ అయింది, కానీ నాకు టైం కరెక్ట్ టైంకి నాకు అందాల్సింది అందుతుంది, నాకు దక్కుతుంది, ఎందుకంటే హీఈస్ ఆల్వేస్ వాచింగ్ ఓవర్ మీ, హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ. విశ్వాసం చెక్కు చెదరదు, అది డిఫరెన్స్. విశ్వాసం ఉండాలి అండ్ ఎప్పుడు సరెండర్ అయి ఉండాలి. సరెండర్ అంటే ఏం లేదు, కంప్లీట్గా ఇంకా మన ప్రాబ్లమ్స్ తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టేయడమే, ఆయన చూసుకుంటాడు అంతే. శ్రద్ధ సబురి అంటాం కదా, సాయిబాబా చెప్తారు కదా, అంతే ఆ రెండే. అండ్ ఈ విషయాలు చాలామంది తెలిసి ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పినట్టు చాలామంది చెప్పరు, బట్ ఇవి చాలామంది టెక్నిక్స్ కంటే లేకపోతే చాలా యునో చాలా చాలా విషయాలు ఉంటూ ఉంటాయి కదా మ్యామ్, ప్రేయర్స్ వీటన్నిటికంటే కూడా ఇది ఎంత పవర్ఫుల్, ముఖ్యంగా దీన్ని చాలామంది ఎందుకు తెలుసుకోవాలంట? మనము మన హౌసెస్లో హిందూయిజంలో చూసుకుంటే రెగ్యులర్గా ఎవ్రీడే పూజ చేస్తాము అని అంటాం. ఓకే, అంటే స్తోత్రాలు చదువుతాము, పూజ చేస్తాము, అంటే ఏం చేస్తున్నాం అక్కడ కూర్చొని భగవంతుడి దగ్గర? ఒక దీపం వెలిగిస్తాము, ఒక అగరబత్తి వెలిగిస్తాము, ఆ పుస్తకంలో ఉన్నవన్నీ చదువుతాము. దానిలో ఏదైతే చదువుతున్నామో ఫస్ట్ మనకి దాని మీనింగ్ తెలియదు, సెకండ్ థింగ్ దానిపైన విశ్వాసం ఉండదు. యాంత్రికంగా చేస్తున్నాం, జస్ట్ మెకానికల్గా చేసేస్తున్నాం, మరి రిజల్ట్ రమ్మంటే ఎలా వస్తుంది? మనస్ఫూర్తిగా ఎప్పుడైనా కూర్చొని భగవంతునికి కృతజ్ఞత చెప్పామా? ఎన్నిసార్లు చెప్పాము నెలలో, రోజులో? చెక్ చేసుకోవాలి. అది చేసినా మీకు రిజల్ట్ వస్తుంది, ఇది చేసినా మీకు రిజల్ట్ వస్తుంది. బట్ డెఫినెట్లీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఆ విషయం అందరికీ తెలుసు, బట్ కొంతమంది దాన్ని రియలైజ్ అవ్వరు. దే నో అండ్ వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పాలా అనే ఈ సందిగ్ధతలో ఉంటూ ఉంటారు కదా. అవును, చెప్పడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్, చాలా అవసరం. దానివల్ల కలిగే బెనిఫిట్స్, దాని ప్రాసెస్ అంతా చెప్పారు మీరు. స్టిల్ చాలామంది పీపుల్ ఉంటూ ఉంటారు దీని మీద డౌట్స్, ఈ సబ్జెక్ట్ మీద డౌట్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఇది ఎలా హౌ ఇట్ వర్క్స్ అనేది ఇంకా తెలియాలనుకునే వాళ్ళు, వాళ్ళ కోసం ఏం చేయబోతుంది? సో ఫ్రీ క్లాస్ అయితే ఉంటుంది సాటర్డే, దానికి అటెండ్ అవ్వండి. మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయటానికి, ఇంప్లిమెంట్ చేయడానికి, మీకు రిజల్ట్స్ రావడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను గైడ్ చేస్తాను. హోల్ సినారియోకి సంబంధించిన అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. వండర్ఫుల్ మ్యామ్. సో ఇలా మీ సబ్జెక్ట్ మరింత మందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ మీ విషయంలో ఈ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో, ఒక విషయాన్ని మనం ఏ విధంగా చూడాలి, దాన్ని మనం ఏ విధంగా లైఫ్లో తీసుకెళ్లాలనే విషయంపై మీరు ఇచ్చే క్లారిటీ అనేది చాలామందికి తెలుసుకోవడం ద్వారా వాళ్ళ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్గా వాళ్ళు ఫీల్ అవుతున్నారో అది ఛాలెంజ్లో ఫీల్ అయ్యి దాన్ని సాల్వ్ చేయగలరు అనమాట. అది నేను ఫీల్ అయ్యాను. డెఫినెట్లీ అది చాలామందికి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.